కళ్యాణమస్తు. ఈ టీం అందరికీ, ప్రొడ్యూసర్ రఘుబాబు, డైరెక్టర్ సాయి, ధ్రువన్ మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత శేఖర్ వర్మ హీరో హీరోయిన్, అందరికీ నా శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని, సినిమా సక్సెస్ అవ్వాలని. పాట బాగుంది, అమ్మాయి వాయిస్ చాలా బాగుంది, రమ్యా బెహర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ధ్రువన్, అది చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది, అతను కూడా మంచి ఫ్యూచర్ ఉంది, బాగుంటాడు, బాగుంది సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్ బాగున్నాడు, సినిమా చూడలేదు, డైరెక్టర్ మరి బాగుంటాడు, డిఫరెంట్గా బాగుంటాడు అనుకుంటున్నాను. తర్వాత శేఖర్ వర్మ గురించి బాగా చెప్పారు అందరూని, బాగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్ అని. అలాగే ప్రొడ్యూసర్ రఘుబాబుకి సినిమా సక్సెస్, కళ్యాణమస్తు, నేను శుభమస్తు అని వీళ్ళందరినీ దీవిస్తున్నాను, చాలా సంతోషం. కళ్యాణమస్తు ఈరోజు కృష్ణరాజు గారి చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. సాంగ్ చాలా బాగుంది, అమ్మాయి రమ్యా మెహర్ చాలా బాగా ముందు బాహుబలిలో పాడింది, ఇందులో కూడా వాయిస్ చాలా బాగుంది. అలాగే మా హీరో శేఖర్ వర్మకి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే టీజర్లో ఇద్దరు హీరో హీరోయిన్ చాలా బాగున్నారు. అలాగే సాయి గారు కూడా చాలా బాగా ఈ మూవీ తీశారని అందరూ చెప్పడం జరిగింది, సో ఇది పెద్ద హిట్. అలాగే బోయపాటి రఘు గారు, రఘుబాబు గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అని విన్నాము మేము. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంత పేరు తెచ్చుకోవాలని, అంత హిట్ ఆయనకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈయన పేరు కూడా తమన్లాగే ధ్రువన్ అని సిమిలర్గా ఉంది కాబట్టి అంత పేరు తెచ్చుకుంటారు. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది, తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది 100%. అలాగే మీ అందరూ కూడా, మీడియా వారు అయితే ఏమి, ఫ్యాన్స్ అయితే ఏమి, అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలి, టీం అందరికీ కూడా పేరు రావాలి. మా హీరో శేఖర్ వర్మ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను, సో మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఫ్యాన్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కళ్యాణమస్తు ప్రతి ఇంట్లో అందరూ కూడా, ప్రతి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు.